తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాననుకోండి. చాలామంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడున్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకరకుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలేశ్వరం. అమలాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మురుమల క్షేత్రం, అలాగే కాకినాడకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మురుమల క్షేత్రం, శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రమే ఈ కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ ప్రాంగణం మురుమల బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి ఏటుకట్టు మార్గంగా లోపలికి ఒక 4 కిలోమీటర్ల లోపలికి రావాలి. అయితే ఇటు ప్రత్యేకించి ఆటో సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఉండదు, వ్యక్తిగతంగా కట్టించుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏటిగట్టు మార్గం గుండా వస్తుంటే మనకు ఎడమ వైపున కనిపిస్తుంది శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్ కుండలేశ్వరం అని. ఇదే క్షేత్రం కుండలేశ్వర స్వామి యొక్క దివ్యక్షేత్రం. ఈ పుష్కర్ ఘాట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పుష్కర్ ఘాట్లో స్నానం చేసినట్లయితే అటు పవిత్రమైనటువంటి గోదావరిలోను ఇటు గంగానదిలోను కూడా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని స్థలపురాణం చెబుతోంది. ఈ దివ్యక్షేత్రంలో స్నానం చేయడం ఎంతో పవిత్రకరమైనటువంటి ప్రాంగణంగా చెప్తూ, అంతకుమించి ఈ క్షేత్రంలో ఎవరైతే కాశీ వెళ్ళి అస్థికలు కలపలేనటువంటి వారు ఉన్నారో వారు ఈ క్షేత్రంలో కలిపితే ఇటు గోదావరిలోనూ అటు గంగా నదిలోనూ కూడా అస్థికలు కలిపిన ఫలితం లభిస్తుందని చెప్పేసి విశేషంగా ఇక్కడికి అస్థికలు కలిపేటటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, తర్పణాలు ఇస్తూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రమే ఈ కుండలేశ్వర పుష్కర్ ఘాట్ క్షేత్రము. ఈ క్షేత్రంలో స్నానం చేయడం యావత్ అఖండ గోదావరి నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది, అలాగే గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుందని చెబుతూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో రావి చెట్టు కింద నాగప్రతిష్ఠ చేయడం కూడా అత్యంత విశేషం. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఎక్కువగా నాగప్రతిష్ఠ జరిగిన ప్రాంగణం చూడవచ్చు. ఎవరైతే నాగసర్ప దోషాలు అలాగే సర్ప సంబంధమైనటువంటి దోషాలు, సంతానలేమి ఇటువంటి విషయాలు, ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైతే నాగప్రతిష్ఠ చేయించుకోవాలన్నా కూడా ఈ క్షేత్రంలో విశేషంగా చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటు కాశీతో సమానమైనటువంటి క్షేత్రంగా ఇటు అఖండ గోదావరితో సమానమైనటువంటి ప్రధానమైనటువంటి వృద్ధ గౌతమి పరివారము, అంతకుమించి కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రము, ఇటువంటి ప్రాంగణంలో నాగప్రతిష్ఠ చేయించుకోవడం కూడా, అలాగే గ్రహదోషాలకు సంబంధించి నివృత్తి కోసం కూడా ఇక్కడ విశేషంగా పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క దివ్య శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి ఎవరైతే కాశీ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో దర్శించుకుని స్నానం చేసి ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకున్న తత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముందుగా ఎవరైనా కాశీ వెళ్ళాలనుకున్నటువంటి వారు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఈ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ తరువాతే కాశీ యాత్రలు చేయాలనేది కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మనం కాశీ స్థల పురాణంలో కూడా చూసినట్లయితే ఈ కుండలేశ్వర ప్రాంగణం గురించి, ఈ కుండలేశ్వర దివ్య క్షేత్రం గురించి కుండలేశ్వర స్వామి ప్రస్తావన కూడా కాశీ స్థల పురాణంలో కూడా ఉందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ వృద్ధ గౌతమి నదీ తీరాన చక్కగా గోదావరి మాత దివ్య స్వరూపాన్ని కూడా మనం దర్శించవచ్చు. చక్కటి గోదావరి మాత ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, చక్కగా మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి స్నానం ఆచరించడం కోసం చక్కటి ఏర్పాటు అయితే చేశారు. గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు ఈ మెట్ల వరకు కూడా నీరు వస్తుంది, ఇక్కడ నుండే స్నానం ఆచరించవచ్చు. తక్కువగా ఉన్నప్పుడు ఆ ముందుకుంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు ఉంది. అలాగే వస్త్రాలు మార్చుకోవడం కోసమైనా
అటువంటి ఏర్పాటు కూడా అక్కడ చక్కగా చేశారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని చక్కటి ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వారు ముందుగా దర్శించుకోవాల్సినటువంటి ముఖ్యమైన క్షేత్రం ఈ కుండలేశ్వర పుష్కర్ ఘాట్. స్నానమాచరించాలి, అలాగే కుండలేశ్వర స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని కూడా ఆచరించాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. మనకు ఎక్కడ లేని విధంగా ఎక్కడ సముద్ర స్నానం చేసినా గోదావరి స్నానం చేసినా ఎటువంటి మంత్రాలు మనకు అందుబాటులో ఉండవు. కానీ ఇక్కడ చక్కగా ఒక బోర్డు మీద మంత్రం కూడా ఏర్పాటు చేశారు. స్నానం ఆచరించేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి మంత్రాన్ని కూడా ఇక్కడ మనకు అందించారు. పిప్పలాదాత్ సముత్పన్నే కృతే లోకే భయంకరి మృత్తికాంతే మయాదత్తాం ఆహారార్థం ప్రకల్ప్యతే అనేటటువంటి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం ఆచరించాలి. నమస్తే, నేను మీ లక్ష్మీనారాయణ. భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా పవిత్ర క్షేత్రమైనటువంటి కుండలేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని దర్శిద్దాం, రండి. అందాల కోనసీమలో ఇటు మురమళ్లకు అటు మమ్ముడువరానికి మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం విశేషాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదావరి రాజమండ్రి నుండి 7 పాయలుగా విరసిల్లి సముద్ర గర్భంలో కలుస్తోంది. వాటిలో ముఖ్యమైన ప్రప్రథమమైనటువంటి ఏదైతే పాయ ఉందో ఆ పాయ వృద్ధ గౌతమి నది. ఈ వృద్ధ గౌతమియే ప్రధానమైనటువంటి పాయగా పేర్కొంటారు. గౌతముడు సంతానం లేని కారణంగా కన్యాదాన ఫలం కోసం ఏం చేయాలయ్యా అని ఆలోచిస్తున్న సందర్భంలో జీవనదిని సముద్ర గర్భంలో కలిపినట్లయితే, సాగర సంగమం చేసినట్లయితే కన్యాదాన ఫలం లభిస్తుంది అని చెప్పేసి పెద్దల నానుడి ప్రకారం ఈ గోదావరిని ఈ మార్గం గుండా రాజమండ్రి నుండి ఈ మురమళ్ళ క్షేత్రం మీదుగా ఇలా బ్రహ్మ సమ్మేధ్యం, ఎక్కడైతే బ్రహ్మ తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రం ఉందో అదే బ్రహ్మ సమ్మేధ్యం అనేటటువంటి క్షేత్రంలో ఈ గోదావరి పాయను విలీనం చేయడం జరిగింది. దీన్నే వృద్ధ గౌతమి ఉధృతంగా వస్తున్నటువంటి నది, అది గౌతముడు తీసుకువెళ్ళి ఈ సాగర సంగమంలో విలీనం చేసిన కారణంగా వృద్ధ గౌతమి నది అని చెప్పేసి దీన్ని పిలుస్తుంటారు. అటువంటి దివ్యక్షేత్రం పుష్కరాల సమయంలో గోదావరి నదిలో స్నానం చేస్తే ఫలితం వస్తుందని, కానీ అది కూడా అఖండ గోదావరి ఎక్కడైతే రాజమండ్రి వరకు ఉందో అదే అఖండ గోదావరి కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా రాజమండ్రిలో స్నానం చేయడానికే మొగ్గు చూపుతుంటారు. కానీ ఇది ప్రధాన పాయ అయిన కారణంగా ఈ కుండలేశ్వరము క్షేత్రంలో నదీ స్నానం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి గోదావరి నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతకుమించి ఇదే క్షేత్రంలో నదీ స్నానం చేస్తే సాక్షాత్తు గంగలో కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇది కాశీతో సమానమైనటువంటి దివ్యక్షేత్రం. మన ప్రాంతంలో ఉన్నటువంటి గంగా గోదావరి సంయుక్తమైనటువంటి క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని చెప్తూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రమే కుండలేశ్వరం. కుండలేశ్వరం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది. వృద్ధ గౌతమి నది ఒడ్డున ఈ కుండలేశ్వరం ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రం కూడా ఇక్కడ వెలసిల్లింది. ఈ ఆలయాన్ని కూడా మనం దర్శిద్దాం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీగుభ్యో నమః. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము, ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి రెండు కుండలాల భూమిదికి ఇచ్చాడు. కుండలము అనగా చెవి పెట్టుని పోగు అని అర్థం. ఇస్తే గోదావరి రెండవ సముద్రంతోటి, నాథా నాకు బహుమతిగా ఇచ్చిన రెండు కుండలాలు నేను అలంకరించుకోవడం కాకుండా మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం, మన ఇద్దరు ఈ ప్రాంతం కలిసామని అందరూ తెలియాలి అంటే ఇక్కడ ఇద్దరు గుర్తుండాలి. లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, రెండవ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరాడు ఆ వృద్ధ గౌతముని గోదావరి. ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం వడ్డిని ప్రతిష్ఠ చేశాడండి. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి మంగిలా గోడుగా ఉంది. ఇది రింగ్ అనమాట, చూపెట్టినే రింగు. కుండలము కుండలేశ్వరుడు కుండలాకారంలో ఉన్నాడు కనుక కుండలేశ్వర స్వామి. ఒకటి నది ఒడ్డున, రెండవది నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత
నదిలో స్నానం చేశాడు ఆ వృద్ధభగవతుడు. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వసొస్తుంది అనేది కొండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేటువంటి నారదుడు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తాడు గట్ట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడి కుండలేశ్వర క్షేత్రం గురించి విధంగా చెప్తున్నాడు, అనంతం కుండలాపలం, ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, ఈ అనంత విశ్వం ఎంతవతే ఉందో అంత బలిత వస్తుంది అని చెప్తున్నాడు. ఇంత అని వర్ణించడానికి సరిపోనంత అనగా కోటి కోటి రెట్టు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు, మానవులెవరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులెవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రం కానీ విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు, మార్కండేయుడు పురాణం తెలియజేస్తోంది. ఆయనకి 16 సంవత్సరాలు ఆయుష్ తిరిగిపోయి వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అంటే 4వ శతాబ్దము అనగా కలియుగం ప్రారంభమైన తర్వాత, కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి మార్కండేయుడు మొట్టమొదటిగా మానవుడు క్షేత్రం దర్శనానికి వచ్చాడు. ఆయన ఈ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శన స్నానానికి వచ్చేటప్పటికి ఈ దేవాలయం చుట్టూరా ఋషులు మునులు యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడోది మార్కండేయుడు వచ్చాడో వీళ్ళందరూ కూడా ఒకసారి లేచి నుంచి ఇతను మానవుడయి ఉండి ఈ చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే మామూలు ఆసామీష్య విషయం కాదు, ఇతను కారణజన్ముడు, లోక కళ్యాణార్థమై ఈ క్షేత్రానికి వచ్చాడు అని అతను ఆహ్వానించి అతని చేత పూజ చేయించి ఇక్కడి నుంచి మానవులు రావడం మొదలెడతారు, మన ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పి మునులు ఋషులు యోగులు అందరూ కూడా హిమాలయాలు వెళ్ళిపోయారు. హిమాలయాల్లో తప్ప చేసుకుంటున్నారు. ఈ మార్కండేయుడు కూడా వాళ్ళతో పాటు హిమాలయాలు వెళ్ళాడు, హిమాలయాల్లో తప్ప చేసుకుంటున్నాడు. ఆయన 16 సంవత్సరాలు పూర్తయ్యాయి. పూర్తయ్యేటయానికి యమధరాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో ఈ స్వామి మీద శ్లోకం చదివాడు ఆయన, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహుడవై నంది వాహుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా, నరవాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు మునీసులు యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేశారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడు అనే రాక్షసుడు ఒకనొక టైంలో శివభక్తులందరూ చంపేస్తుంటే నీ భక్తుల్ని కాపాడుకోవడం కోసమని ఆ అంధకాంధుడు అనే రాక్షసుని సంహరించావయ్యా కుండలేశ్వర, నువ్వు నేను నీ భక్తుని కదా, నన్ను యమధర్ రాజు అనేవాడు తీసిపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖర మాస్త్రయే మమ నన్ను కింకరిష్మతి, యమధర్ రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం తండ్రి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో అనగా కలియుగం ప్రారంభమైన 800 సంవత్సరాలకి ఆదిశంకరాచార్యులు వారు నడిచే దేవుడు అని పేరు, ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా అంటే కలియుగం ప్రారంభమైన 1500 సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారటండి. ఆయన కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాశారు. విరూపాక్షుడు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు, కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథ మహాకవి తెలుగులో రాశారు కాశీఖండాన్ని. అంతకుముందు వ్యాస మహర్షి అనేవారు వేదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథ మహాకవి. ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళారటండి. కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఒక వృద్ధ వేదపుడు అడిగారట కోటేశ్వరరావు గారు, మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగట, లేదండి అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అన్నట కోటేశ్వరరావు గారు. ఆ వేద పండితులు పెద్ద నవ్వి, మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గానీ
కాశీ రాకూడదనే విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఆ ప్రాంతంలో ఉండు కూడా మీరు స్నానం చేయకపోతే ఎలాగా? కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్పడంతో నిర్ఘాంతిపోయేట ఒకసారి కోటేశ్వర గారు నిర్ఘాంతిపోయి కాశీ పురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్తూ ఈ విధంగా చెప్పారు. ఆయన కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రం దర్శనార్థం వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి కాశీ వెళ్ళాలి? అలా స్నానం చేయడం వల్ల ఫలితం ఏమిటి? కాశీ ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళామనుకోండి, కాశీలో ఉండే గంగాదేవి ఉంటుంది, అక్కడ స్నానం చేయగానే ఈ భక్తుడు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఇచ్చాడు కనుక నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాహజ బంధుగాక అని ఆశీర్దిస్తుందా స్నానం చేసి వెళ్తే? అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, ఆ గంగాదేవి స్నానం చేయగానే మన పాపాలను కొడుకు కడిగేసుకుంటూ అయిపోయి ఉచ్చలా పైకి తేల్తాం, అంటే పాపాలను కూడా గంగలో వదిలేస్తాం. ఈ పాపాలని కూడా గంగాదేవి కంటుకొని ఆవిడ హంస రూపం వల్ల, అంటే ఆవిడ తెల్లటి రూపం ఉంటుంది కానీ అందరి పాపాలు వదిలేయటం వల్ల ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతుంట, అనగా కాకి రూపం ధరిస్తుంట సాయంత్రయేవుడికి. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడక హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తోంది. అందుకు ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకోండి, ఆ తల్లికి ఎప్పుడు హంసరూపం అలాగే ఉంటుంది. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా ఆవిడ శివసాధ్యం పొందుగాక అని ఆశీర్దిస్తుంది. మన కాశీ వెళ్ళేది ఎందుకండి? శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. మిగతా తీర్థయాత్రలాగా క్షేత్రాల దర్శనార్థం వెళ్ళేది కాదు. కాశీ అనేది మనం శాస్త్ర జీవితం అంతా అయిపోయిన తర్వాత మన శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. అలా శివసాధ్యం పొందాలి అంటే ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకుని కాశీ వెళ్ళాలి. ఇది కాశీ పురాణంలో చెప్పిన మాట. ఏదో సందర్భంలో ఆయన చెప్తూ కోటేశ్వరరావు గారు ఈ విషయాన్ని ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. కుండలేశ్వర క్షేత్రాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు మొత్తం నేను చెప్పి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏదో సందర్భంలో చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళని చెప్పడంతో ఈ స్వామివారి దర్శనార్థం జనం వస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు అంత పవిత్రత ఈ గోదావరికి, ఈ స్వామి కన్నా ఎక్కువ పవిత్రత ఏమిటయ్యా అంటే నదీ స్నానం ప్రాముఖ్యత. నదిలో ఏమిటి ఫలితం? ఎందుకు అంత పవిత్రత వచ్చింది క్షేత్రానికి? శ్రీనాథ మహాకవి భీమకండం అనే పురాణం కూడా రాశారు. అందులో చెప్తున్నారు స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి తన దానం చేసిన స్పర్శనార్థ దర్శనాదు, కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపరేది. కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెల్లాలు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం కోటి యజ్ఞ పుణ్యపలేదు. ఒక పుష్కర స్నానం ఫలితం ఏంటండి? కోటి యజ్ఞ పుణ్యపలేదు, అనగా 10,000 గోవులు దానం ఎంత ఫలితం వస్తుంట. నెల్లాలు గంగా స్నానంతో సమానం ఒక పుష్కర స్నానం. ఇక్కడ ఉత్తర రోజుల్లోనే ఫలితం వస్తుందని భీమకండం అనే పురాణం చెప్తోంది. ఎందువల్ల? పుష్కరాల టైంలో చూడండి 11 నదులు వెళ్ళి ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరము అంటారు. మన గోదావరికి వచ్చి గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చే ఫలితం కోటి యజ్ఞ పుణ్యపలేదు. మాకు ఉత్తర రోజుల్లోనే వస్తుందని చెప్తోంది ఈ పురాణం, అంటే భీమకండమైన పురాణం. ఎందువల్ల? పుష్కరాల టైంలో 11 నదులు ఒక నదులు కలుస్తాయని చెప్తున్నాం. నదులు అనగా అడవి. నదులు ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి సముద్రం కలుస్తాయి. అవన్నీ కూడా భర్త దగ్గరికి వెళ్తాయి, అంటే సముద్రం కలుస్తాయి. సముద్రుని ప్రతిరోజు రమ్మని కోరింది ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి. ఆ రోజు నుండి కుండలాల బహుమతికి ఇచ్చినప్పుడు నాదా పంచభూతాలు ఉన్నంతరం కూడా సదాశివుడు త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉండాలి, మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. సదాశివుడు త్రిమూర్తులు నివసిస్తూ ఉండాలి, మనం వారితో పాటు ఈ ప్రాంతంలో కలిసి ఉండాలి. ఆ విధంగా సముద్ర ప్రతి నిత్యం వస్తూ ఉంటాడు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామని భూమి మీద ప్రవహించేవి 12 నదులు, పుష్కరాలు వచ్చేవి 12 నదులే. కానీ కనపడలేని నదులు చాలా ఉన్నాయి. భూ అంతరభాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు అండి 3,400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఋషులు చెప్తున్నారు అవి ఎక్కడున్నాయి? మనకు కనపడతాయా? కనపడవు. పేర్లున్నాయా? లేవు. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? జలాశయ రూపంలో, భూగర్భంలోంచి జలాశయ రూపంలో ప్రవహించే నదులు 3,400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి అన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. భర్తతో పాటు
భార్యలందరూ ప్రతిరోజు వస్తారు ఈ ప్రాంతానికి. వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు సముద్రుడు. అందుకే ఈ ప్రాంతంలో గోదావరికి అంత పవిత్రత. నాసికాత్రియంబ మహారాష్ట్రలో ఉన్న నాసికాత్రియంబక నుంచి ప్రవహించినది నది గోదావరే. ఎక్కడున్నది అయినా గోదావరి, కానీ అన్ని గోదావరిలో కన్నా ఈ ప్రాంతంలో స్నానానికి ఎక్కువ ఫలితం. అందుకని కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతి నిత్యము తన పాపాలు పోగొట్టుకోవడం వచ్చి వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. కూడా ఈ కుండలాకారంలో మనకు దర్శనం అవదు. దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద శివలీలలు ఏ దేవాలయం మీద కూడా లేవు. దేవాలయ విమానం పైన 24 శివలీలలు ఉన్నాయి. 72 విగ్రహాలు ఉన్నాయి, అందులో 24 శివలీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్షేత్రంలోకి ఈ 72 విగ్రహాలు వేయించడానికి కారణం ఏంటయ్యా అంటే 1975 మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన సంతానం లేకపోతే అండి 65 కాశీలో యాగం చేశారు ఆయన. ఎందుకని సంతానం కోసం అని యాగం చేస్తే సంతానం కలిగారు, 3 పిల్లలు కలిగారు, కానీ పురుట్లోనే పోయారు. ఆయన మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళేది చేసాం అంటే ఈ డబ్బంతా ఎక్కడదండి అని ఆయన యాగం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ భార్య మా పిన్నిగారు జమీందారు కుటుంబం నుంచి వచ్చింది. మేమంటే లేని వాళ్ళం కానీ మా పిన్నిగారు జమీందారు కుటుంబం నుంచి 100 తులాల బంగారంతో వస్తే సగ బంగారం వేసి కాశీ యాగం చేశాడు సంతానం కోసం అని కలిగారు, కానీ పురుట్లోనే పోయారు. మనస్తాపం చెంది అన్నాడు ఆయన. ఆయన వేద పండితుడు. ఎక్కడికో వెళ్ళేది చేస్తాం, కాశీతో సమానమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాం మనం. మన దేవుడు సేవ చేస్తుంది, మిగతా బంగారం ఇచ్చానట్ట భార్యని. ఆవిడ సూత్రాలు అట్టు పెట్టుకుని 42 తులాల బంగారాన్ని గుడికి విరాళం కింది 1975 ఆ 42 తులాల బంగారం అమ్మివేసి ఆ రోజుల్లో దేవాలయాన్ని పునఃప్రతిష్టా కార్యక్రమం చేస్తూ దేవాలయ విమానం పైన 24 శివలీలలతో 72 విగ్రహాలు వేస్తూ అందులో 24 శివలీలు వేయించారు. ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన లేవు అన్ని విగ్రహాలు. సంస్కృత పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప ఇక్కడ విగ్రహ రూపంలో లేవు. వేయించిన 3 పిల్లలు కలిగారు, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల, వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళి అవుతున్నాయి. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. మరి మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా మహాశివరాత్రికి స్వామివారు విశేషంగా జనం వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పుష్కరాలు 12 రోజులు కూడా భక్తి జనంతో ఈ స్వామివారి దర్శనార్థం జరుగుతుంది. కుండలేశ్వర స్వామి దేవాలయం పక్కనే పిఠాపర మహారాజులు కట్టించిన దేవాలయం అండి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, తర్వాత వెనకాల పక్కని దుర్గాదేవి అమ్మవారు, మాకు ఒక గ్రామదేవత ఆవిడే, ఆ పక్కని ఆంజనేయ స్వామి. ఈ గ్రామంలో వల్లీదేవ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సంతాన సుబ్రహ్మణ్య స్వామి, వివాహం కానివారు అక్కడ అభిషేకం నుండి వివాహం జరుగుతుంది. తర్వాత సంతానం లేని వారు అక్కడ చేయించుకుంటే సంతానం జరుగుతుంది. అలాగే వల్లీదేవి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఊళ్ళో. వృద్ధగౌతమి గోదావరి, ఈ వృద్ధగౌతమి గోదావరి సముద్రుడు ఇచ్చి వచ్చి 2 కుండలాలు బహుమతికి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. ఒకటి నది ఒడ్డన, ఒకటి నదీ గర్భంలో ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాం. నదీ గర్భంలో ఉన్న కూడా దేవతలందరూ కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2-3 ప్రాంతంలో స్నానం చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు. ఆ టైంలో వచ్చి దేవతలందరూ, ముక్కోడి దేవతలందరూ వచ్చి నదిలో స్నానం చేసి నదీ గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామి, నదీ గర్భంలో దేవతలు ఆ కుండలేశ్వర స్వామిని కంచుగుళ్ళుతో నిర్మించుకున్నారనేది పురాణం. నదీ గర్భంలో కంచుగుళ్ళు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. అందులో ఉన్న కుండలేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉండేవారు. మనకి మానవులకి ఎవరికి కూడా దర్శనం జరగలేదు, కానీ వినికిడి మాత్రం ఉంది. మా పూర్వీకులు నదీ స్నానానికి తెల్లవారుజాము 2-3 ప్రాంతాలు వెళితే నదిలోంచి ఓంకారనాదాలు భజన కీర్తన వినపడుతూ ఉండేవని చెప్పుకునేవారు. నదిలోంచి నదీ గర్భంలో కంచుగుళ్ళు ఉన్నాయని పురాణం. అందులో ఉన్న కుండలేశ్వర స్వామి 2-3 ప్రాంతాల్లో వచ్చి స్నానం చేసి పూజ చేసుకునేవారని చెప్పి, అదే టైంలో కాశీలో ఉండే గంగాదేవి కూడా వచ్చి పూజ చేసుకునేదని, ఆవిడ స్నానం చేసి అంశ కాకి రూపంలో వచ్చి స్నానం చేసి అంశ రూపంలో ఉద్భవించేదని కాశీలో, అదే టైంలో సముద్రం కూడా వచ్చి స్నానం చేసి ఆయన భార్యలు అందరితో పాటు వచ్చి స్నానం చేసి ఆయన ఉండేవారని చెప్పబడుతోంది. నదీ గర్భంలోంచి ఓంకారనాదాలు భజన కీర్తనలు వినపడుతూ ఉంటాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా శ్రద్ధగా ఎవరైనా ధ్యానం చేసుకుంటే ఆ టైంలో 2-3 ప్రాంతంలో వాళ్ళు కూడా వినపడుతున్నాయని ఇప్పుడు ఉన్న భక్తులు కూడా చెప్తూ ఉంటారు. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. సర్వేజనా సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.